चैनल जांसीज गुड लाइफ नीन मी जांसी ही रोजु संडे संडे अंटे पिल्लल कोसम ओक वीडियो अनेदी शेर चेयबोतुन्नानु एंत अनुकुंटारा रूबिक क्यूब ई क्यूब अनेदी चाला मंदिकी सॉल्व चेयडानिकी कष्टंगा अनिपिस्तुंदी एंदुकंटे दींट्लो चाला मेथड्स उंटायनि फार्मुलास उंटायनि चाला मंदी भयपड़ुतू उंटारु काकपोते ई रोजु अन्नवी ई वीडियो अनेदी मीकु चाला ईजी स्टेप्स तो फार्मुलास एला चेयाला अनेदी ई रोजु वीडियो मीकु शेर चेयबोतुन्नानु ఈ వీడియో అనేది మా అబ్బాయి చేయబోతున్నాడు ఎలా సాల్వ్ చేయొచ్చు దీంట్లో ఉన్న ట్రిక్స్ ఏంటా అనేది మీ అందరికీ షేర్ చేస్తున్నాం వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు ఎలా ఈ క్యూబ్ అనేది వచ్చిందా అనేది నా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే కిందన రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కన బెల్ ని యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే నెక్స్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ హాయ్ ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తాడా అనేది చూద్దాం చెరి మిక్స్ చేసి ఇస్తాను ఎలా సాల్వ్ చేస్తాడో చూపించు ఓకే ఓకే మిక్స్ చేశాను ఇది ఎలా సాల్వ్ చేస్తాడో ఇప్పుడు చూద్దాం వెరీ నైస్ ఇప్పుడు ఇది ఎలా సాల్వ్ చేస్తారో ఎలా నేను చెప్తావో చెరీ ఇప్పుడు అందరి కోసం ఇది ఎలా సాల్వ్ చేయాలి అనేది ఇప్పుడు నెక్స్ట్ చెరీ చెప్తున్నాడు లెట్స్ స్టార్ట్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం 3x3 క్యూబ్ ఎలా చేసుకోవాలని చూడబోతున్నాం ఫస్ట్ మనం స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ట్యుటోరియల్ ఇస్తాను సో ఇది ఆర్ అంటే రైట్ ఎల్ అంటే లెఫ్ట్ యూ అంటే అప్ డి అంటే డౌన్ ఎఫ్ అంటే ఫ్రంట్ బి అంటే బ్యాక్ సో ఒక సైడ్లో ఏమేమి ఉంటాయో చూడండి సో మిడిల్లో ఉన్నది మిడిల్ అంటారు ఇక్కడ ఇవి ఉన్నవి ఎడ్జెస్ అంటారు దీన్ని కార్నర్స్ అంటారు సో మీకు అర్థమై ఉంటుంది ట్యుటోరియల్ సో లెట్స్ స్టార్ట్ సో మనం స్టార్ట్ చేస్తున్నాం సో ఫస్ట్ మీరు ఒక మిడిల్ని ఎత్తుకోవాలి సో మీరు ఎటువైపు చూసిన మిడిల్సే కనిపిస్తాయి సో నేను వైట్ కలర్ మిడిల్ని తీసుకున్నాను మీరు ఏ మిడిల్ అయినా తీసుకోవచ్చు నాకు నేను వైట్ కలర్తో నేర్చుకున్నాను కాబట్టి నేను వైట్ కలర్ తీసుకున్నాను సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇలా ప్లస్ చేయాలి ఓకే ఇలా ప్లస్ చేయాలి ఓకే సో మనం ప్లస్ చేస్తున్నాం సో మనం ఇక్కడ ప్లస్ చేసేసాం చూడండి మిడిల్ ఇంకా అడ్జస్ట్ ఉంటే ప్లస్ అని అంటారు
सो इन मन कॉर्नर्स कलर आ कलर तो फर्स्ट लेयर अगर इलाको दाखी इंकोला चेयर सो फर्स्ट इकड़ वाइट ग्रीन एंड रेड सो वाइट ग्रीन एंड रेड अतो इक वाइट ग्रीन एंड रेड इकड़ी दी फिटा नेक्स्ट वाइट ब्लू एंड रेड सो वाइट ब्लू एंड रेड सो इक फिटा सो इंकोनी सो इपड़ मन कॉर्नर फिटा चूँ इकड़ वाइट ऑरेंज एंड ब्लू उड़ वाइट एंड ऑरेंज ब्लू इक ले सो ई ब्लू ने इकोनी ब्लू ने इकोनी ग्रीन एम इट तापना सो फस्ट मेरे चेयरेंटे मिडल डन दिन रईट तिपि पैकनी दिन तरह मल्ल रईट सैड तिपि इला नैक्स्ट इलासी इधटी इला चेयर सो इन मैं सक्सेसफुल ब्लू ने इटा सो इन मल्ल आ कॉर्नर अस्को इकड़ फिटे सो मन की कॉर्नर फिक्स सर अवे सो दी मन सैल सो मन रेड इटी ग्रीन इटी सेम इंदाला कईट पैकी मल्ल इट तिपि इला दिन तरह इला ओके मन की इधे मल्ल टर्न आई सो नैक्स्ट मल्ल मन प्रॉब्लम वो मल्ल इला सो इंदा मैं ब्लू पटा का बट्टी मल्ल इधी चूँ मल्ल दी फिटा सो इन नैन दी फिटा लास्ट कॉर्नर मिगली దాని కూడా ఫిట్ చేసేసాను ఇది ఒకవేళ ఫస్ట్ లేయర్ అయిపోయిన తర్వాత దీన్ని ఫిట్ చేయండి ఇలా మిడిల్స్ అన్ని కింద ఇలా ఉండిల్లాగా సో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ లేయర్ అయిపోయింది ఫస్ట్ లేయర్ మొత్తం అయిపోయింది సో మనకి సెకండ్ లేయర్ ఓన్లీ 2 స్పాట్స్ ఏ మిగిలాయి లక్కీగా మనకు వచ్చింది లేకపోతే చాలాసార్లు 4 పార్ట్స్ మిగులుతాయి అంటే ఇది ఇది ఇప్పుడు మనకి 2 ఏ మిగిలాయి సో దీన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ మీరు రెడ్ అండ్ బ్లూ ఇలా ఎడ్జ్ ఎత్తుకోవాలి రెడ్ అండ్ బ్లూ ఎడ్జ్ సో ఇక్కడ రెడ్ అండ్ బ్లూ ఎడ్జ్ ఇక్కడ స్టక్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఆరెంజ్ అండ్ గ్రీన్ ఎడ్జ్ ఎత్తుకిను చూడండి ఇక్కడ మనం ఆరెంజ్ అండ్ గ్రీన్ ఎడ్జ్ మనకు కనిపించింది చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఆరెంజ్ అండ్ గ్రీన్ కనిపించింది సో ఒకవేళ ఇది రివర్స్లో ఉంటే ఇది ఇలా పెట్టుకోవాలి ఒకవేళ ఇది ఇలా ఉంటే ఇలా పెట్టుకోవాలి సో గ్రీన్ స్ట్రైట్ లైన్లో ఉండాలి ఒకవేళ ఇంకో గ్రీన్ ఉంటే దాన్ని స్ట్రైట్ లైన్ పెట్టకూడదు ఒకవేళ పక్కన ఆరెంజ్ ఉంటే ఆరెంజ్ ఒకవేళ మీరు ఇట్ సైడ్ ఇది కానీ సాల్వ్ అవ్వకపోతే కింద రెడ్ ఉంటే ఇటు వైపు చేయాలి సో ఇప్పుడు మనం దీన్ని కదా దీన్ని ఇలా తాగపోతున్నాం కానీ అలా తాకూడదు వేరేలా చేయబోతున్నాం సో ఇలా స్ట్రైట్ లైన్ కింద ఆరెంజ్ ఉంది కాబట్టి చెక్ చేస్తాం ఇది రైట్ సైడ్ పెట్టుకొని మనం లెఫ్ట్ సైడ్ చేస్తున్నాం కాబట్టి రైట్ సైడ్ పెట్టుకోవాలి ఒకవేళ రైట్ సైడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి సో ఇది రైట్ సైడ్ పెట్టుకొని ఇటువైపు ఎల్ కిందకి డౌన్ లెఫ్ట్ ఎల్ పైకి నెక్స్ట్ ఫ్రంట్ రైట్ నెక్స్ట్ మిడిల్ ఇంకా రైట్ డౌన్ డౌన్ లెఫ్ట్ ఇంకా మిడిల్ ఇంకా రైట్ అప్ సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ ఉన్న ఆరెంజ్ అండ్ గ్రీన్ ఇక్కడికి వచ్చేసింది ఇంకా ఇది కూడా సాల్వ్ అయిపోయింది సో చూడొచ్చు ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనకి లాస్ట్లో ఇది ఒక్కటే మిగిలింది సో ఇప్పుడు మనం రెడ్ అండ్ బ్లూ ఎత్తుకాలి సో ఇక్కడ మనకి రెడ్ అండ్ బ్లూ దొరికింది కాబట్టి మనం ఇలా పెట్టుకోకూడదు గ్రెడ్ ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి దీని కింద బ్లూ ఉంది కాబట్టి మనం ఇటు వైపు చేయాలి ఒకవేళ ఇది కానీ సాల్వ్ అవ్వకపోతే దీని కింద గ్రీన్ ఉంటుంది ఇది రైట్ సైడ్ పెట్టుకొని ఇక్కడ చేయాలి ఇప్పుడు మనం బ్లూ చేస్తున్నాం కాబట్టి దీన్ని లెఫ్ట్ సైడ్ పెట్టుకొని ఇక్కడ చేస్తున్నాం సో ఇది రైట్ సైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి సేమ్ అలాగే కానీ రివర్స్లో చేయాలి
R down, down right, R up, front left, middle inka left down, down right, middle inka left up. So chudochu friends, second layer kuda ayipoyindi. Chala easy friends, second layer appade ayipoyindi chudochu. So okavela gaani idi meeru ala nechukuntunte easyga 2 minutes lo chesiyachu cube ni. Chudandi yellow. So right ilaga paiki left down right ilaga. సో ఇక్కడ మనం ఎల్లో పెట్టేసాం. నెక్స్ట్ మళ్ళీ ఇలా చేయాలి, ఫ్రంట్ రైట్, రైట్ పైకి, అప్ లెఫ్ట్, రైట్ డౌన్, మళ్ళీ టాప్ రైట్, అదే అప్ రైట్, మళ్ళీ ఫ్రంట్ లెఫ్ట్. సో మనం మళ్ళీ లైన్ చేసేసాం, మళ్ళీ అదే చేయాలి, ఫ్రంట్ రైట్, ఫ్రంట్ రైట్, రైట్ అప్, అప్ లెఫ్ట్, రైట్ డౌన్, అప్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్. సో ఇప్పుడు మనకి ఇలా ప్లస్ వచ్చేసింది. దీని ఈ కార్నర్స్ మనకు అక్కర్లేదు. సో ఇక్కడ వచ్చేసింది అంటే వైట్ కలర్ చేసేలా ప్లస్కి కార్నర్స్ కాకుండా దీనికి కార్నర్స్ అసలు వాల్యూ ఉండదు ఎల్లోకి. సో ఇప్పుడు మనకి ఏ ఎల్లోలు మిడిల్లో ఇప్పుడు మనకి అడ్డుగా రావట్లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2 పక్క పక్కన ఉన్నవి ఎత్తుకాలి, అంటే 2 మిడిల్స్ పక్క పక్కన ఉన్నవి. సో ఇక్కడ నాకు దొరికాయి. సో ఇక్కడ రెడ్, ఇంకా గ్రీన్ ఇలా మిడిల్ సాల్వ్ అయిపోయింది, కానీ దీని ఇంకా ఆరెంజ్కి బ్లూకి సాల్వ్ అవ్వలేదు ఇక్కడ. సో ఈ రెండు హెల్ప్తో ఈ రెండు మనం సాల్వ్ చేయబోతున్నాం. సో ఈ రెండు ఇలా జాయిన్ చేసేసి, అంటే అది ఆటోమేటిక్గా జాయిన్ అవుతే మీరు ఇలా తిప్పి తిప్పి చూడాలి. సో అయిపోయింది. సో మీరు ఇలా రైట్ సైడ్ ఇక్కడ చేయాలి, అంటే ఈ రెండు అయిపోయాయి కాబట్టి దీని ఈ రెండింటికి రైట్ సైడ్ ఇక్కడ చేయాలి. సో దీన్ని అప్, లెఫ్ట్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, రైట్, డౌన్. సో అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి అన్ని మిడిల్స్ సాల్వ్ అయిపోయాయి. సో ఇంకా మనం ఆల్మోస్ట్ లాస్ట్ స్టెప్కి వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లెఫ్ట్ పైకి, అప్ లెఫ్ట్, రైట్ పైకి, అప్ రైట్, లెఫ్ట్ కిందకి, అప్ లెఫ్ట్, రైట్ కిందకి ఇలా చేస్తే ఇప్పుడు మనకి జాయిన్ ఆల్మోస్ట్ అయిపోయింది. మన లాస్ట్ స్టెప్ వచ్చేసాం ఫ్రెండ్స్. సో నాకు ఇలా రెండు వచ్చాయి, కొన్ని కొన్నిసార్లు 3 ఉంటాయి, కొన్ని కొన్నిసార్లు 4 ఉంటాయి. 1 ఉండదు, 2 లేకపోతే 4, 3 ఉంటాయి. సో ఇప్పుడు మనం లాస్ట్ స్టెప్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది ఆల్టర్నేట్ టెక్నిక్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని రైట్ సైడ్ని కిందకి, లెఫ్ట్కి, పైకి, రైట్, కిందకి, లెఫ్ట్, పైకి, రైట్, కిందకి, లెఫ్ట్, పైకి, రైట్, కిందకి, లెఫ్ట్, పైకి, రైట్. సో ఇది మనం సాల్వ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మన పైకి పెట్టగానే ఇది దీన్ని రైట్ సైడ్ తెచ్చుకోవాలి ఇలా 2 లాగా. దీని తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ చేయకూడదు, దీన్ని ఇక్కడ తెచ్చుకోవాలి, అంటే ఇలాగా ఇలాగా. సో మళ్ళీ అదే చేయాలి, కిందకి లెఫ్ట్, పైకి రైట్, కిందకి లెఫ్ట్, పైకి. సో ఇంకా లాస్ట్ వచ్చేసాం ఫ్రెండ్స్. ఇలా కొన్నిసార్లు ఇలా అంటే అంటే 3x3 క్యూబ్ అయిపోయింది. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఆల్ 6 సైడ్స్ అయిపోయింది. 1, 2, 3, 4, 5, ఇంకా 6. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్. చూసారు కదా ఈరోజు వీడియో, రూబిక్స్ క్యూబ్ అన్నది ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అన్నది మా చెరి మీకు ఈజీ మెథడ్స్తో నేర్పించారు. మీ పిల్లలకు కానీ ఈ క్యూబ్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.